హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ రెసిపీ అయిన రాగి సంకటి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రాగులలో పొటాషియం, కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయండి. వారానికి ఒకసారైనా రాగి సంకటి లాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ రాగి సంకటిని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా రాగి సంకటి తయారు చేయడానికి ఒక కప్పు బియ్యం తీసుకోవాలండి. నార్మల్ బియ్యం అయినా లేదా రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. రాగి సంగడి చేసేసరికి రైస్ అంతా మెదిమినట్లుగా అయిపోతుంది, కాబట్టి ఏ రైస్ యూజ్ చేసినా పర్వాలేదు. ఫస్ట్ బియ్యాన్ని వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత వేడి చేసుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం అంతా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మెతుకుని తీసుకొని మెదిపి చూడండి. అన్నం బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఈ రాగి సంగట్లో ఎక్కువ సాల్ట్ పట్టదండి, అందుకని చూసి వేసుకోండి. అన్నం ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రాగి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఇలా రాగి పిండిని వేసిన తర్వాత అస్సలు కలపవద్దండి. ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా రాగి పిండిని వాటర్లో వేసి ఉడికించడం వల్ల రాగి సంగటి అనేది పిండి పిండిలాగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. 5-6 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా గరిటతో మెత్తగా మెదుపుకోవాలండి. రైస్, రాగి పిండి బాగా కలిసేలాగా ఎటువంటి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ రాగి సంగటి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వాటర్ని బాగా వేడి చేసుకొని కొంచెం పోసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. కొంచెం మెత్తగా సాఫ్ట్గా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి, లేదు కొంచెం గట్టిగా కావాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి రాగి సంకటి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రాగి సంగటి మొత్తం కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని రాగి ముద్దలను చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఇలా చేసేటప్పుడు వేడిగా అనిపిస్తే చేతికి కొంచెం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ రాగి ముద్దలను చేసుకోవాలి. ఇలా రాగి సంగటిని ముద్దలాగా చేసుకోవడం వల్ల తినేటప్పుడు త్వరగా చల్లారకుండా వేడిగా ఉంటుంది. ఈ రాగి సంగటికి నాటుకోడి పులుసు, మటన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అదే వెజ్ కర్రీస్ అయితే పప్పు, సాంబారు, ఏవైనా గ్రేవీ కర్రీస్తో కలిపి తిన్నా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ బసంతి కుకింగ్ ట్రెండ్స్.